రైట్, ఇక కాకినాడలో జరుగుతున్న మేమంత సిద్ధం సభలో సీఎం మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. నా అవ్వలకు, నా తాతలకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరికీ ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. ముందుగా ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపున ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది, మరో వంక ప్రజలంతా కూడా, పేదలంతా కూడా మరోసారి జైత్ర యాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తూ ఉన్నారు. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెత్తందారుల దోపిడీ వర్గానికి, మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉన్న ఈ యుద్ధంలో పేదల భవిష్యత్తు కొరకు, ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ళు అంటే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే, వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా, లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర.
బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్నా వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామ గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వా తాతలకు ఇంటి వద్దే 3,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డిబిటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం,